ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన వ్యక్తి దగ్గర ఉన్నాం. ఆయన ఎవరంటే మన మేతల సురేష్ బాబు గారు. ఆయన రూపొందించిన అగ్గిపెట్టి, అగ్గిపుల్ల మీద చిన్నటి సన్నటి అగ్గిపుల్ల మీద మన వైఎస్ఆర్ గారి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, మరియు మన ఏలూరు నియోజకవర్గం బడేటి బుజ్జి గారిది, మరియు మన మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఆ అగ్గిపుల్ల మీద ఆయన చిత్రీకరించడం చాలా అద్భుతమైన విషయం. ఇది మన జిల్లా కలెక్టర్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాలరాజు గారి మీద కూడా బహుమతి అందజేయడం జరిగింది. ఈరోజు మనం ఆ వ్యక్తి గారిని మనం కలుసుకుని ఆయన ఈ కళని అలా నేర్చుకున్నారు, అప్పుడు ఇందులో రావడానికి కారణం ఏంటి మనం వివరాలు కనుక్కుందాం. సార్ నమస్తే అండి. మీ పేరు చెప్పండి సార్, మీ పేరు, పూర్తి పేరు, అండ్ మీరు ఇలా రావడానికి గల కారణం, అండ్ మీరు ఇది ప్రోత్సహించిన వారు ఎవరు, అసలు మీరు ఇది ఎలా చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు? నమస్తే అండి. నా పేరు మాత సురేష్ బాబు, అది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, 47వ డివిజన్ అండి. నాకు ఈ కళ వస్తానికి కారణము, మా ఫ్రెండ్ ఒక ఆయన అగ్గిపుల్ల మీద గాంధీ గారు చెప్పాడండి. దాన్ని చూసి చాలా మంది ఇంతకన్నా బాగా చేయలేరు, ఇంతకన్నా బాగా చేయలేరు అంటే నేను సరే మామూలుగా చేయలేములే అని చూసి మనం అనుకున్నాం. కానీ ప్రసాద్ అనే వైజాగ్ ఆయన అండి అతని పేరు. సరే నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి నేను ఫస్ట్ సబ్బు మీద ట్రై చేశాను, తాజ్మహల్ చెక్కాను. తర్వాత అదే అగ్గిపుల్ల మీద గాంధీ గారు చెప్పడం, ఇంకా అలాగే మన దేశ నాయకులని, మన రాజకీయ నాయకులని, దేవుళ్ళని, ఇంకా అనేక మందిని. ఇప్పుడైతే నేను చెక్కలేనంటూ బొమ్మ అంటూ లేదండి, నేను ఎవరిని చూసినా సరే ఒకసారి చూశానంటే దాన్ని చూసి నేను చెక్కేయగలనండి. ప్రతి మనిషి యొక్క ప్రతి విగ్రహాన్ని కానీ, ప్రతి మనిషి యొక్క ప్రతిబింబాన్ని అలా అగ్గిపుల్ల మీద నేను చేయగలను. ఇది ఇలా చెక్కడానికి గల కారణం ఏంటంటే దీన్ని సరదా కోసమా, లేదంటే మీరు ఏదైనా దృఢ సంకల్పం కానీ ఇందులో చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉండి చేశారా, లేదా ఏదైనా ఫీల్డ్లో మీరు చేసి ఇందులోకి ఇలా హాబీ కోసం ఇలా చేస్తున్నారా? నాకేంటంటే అతి చిన్న దాని మీద చెక్కి నేను గిన్నీస్ రికార్డ్ ఎక్కాలని నా కోరిక అండి. నేను దగ్గర 15 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాను, చేస్తానే ఉన్నాను. కానీ దీని మీద నేను ఏదో సాధించాలి, ఏదో సాధించాలి, మనిషి ఎప్పటిన ఏదో సాధించాలనే తపన అయితే నాకు ఉండేది. ఇక అలా చేసుకుంటూ వస్తున్నాను. నాకు మన సోదరులు, నా కుటుంబం కానీ, నా ఫ్రెండ్స్ కానీ, అలాగే నా వీడియో సోదరులు కానీ నాకు చాలా వరకు నువ్వు ఇంకా చెయ్యగలవు, చెయ్యి చెయ్యి అని చెప్పి నాకు చాలా సపోర్ట్ చేశారండి. దాని నిమిత్తం నేను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి నేను అప్లై చేయడం జరిగింది. చేస్తే వాళ్ళు నాకు ఎంత టైంలో చేయగలరు, ఏంటని చెప్పేసి మనం నాకు పంపించారండి. నేను విత్ ఇన్ టూ మినిట్స్లో నేను ఒక వినాయకుడి బొమ్మ, అతి చిన్న బొమ్మని చెక్కడం జరిగిందండి. దాని నిమిత్తం నాకు ఆయన నాకు దాని నిమిత్తం నేను అవార్డు నాకు ఇస్తాం జరిగింది, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు. దాంట్లో నేను స్థానం సంపాదించుకున్నానండి. అయితే నేను గిన్నీస్ రికార్డ్ ఎక్కాలని ఇంకా నాకు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నాకు వీడియో సోదరు ఒక సపోర్ట్ తీసుకొని నేను ఇంకా గిన్నీస్ రికార్డ్ ఎక్కాలనే కోరికతో గసగసాల మీద నేను చేయాలని చూస్తున్నానండి. అది డెఫినెట్గా దేవుని దేవుళ్ళు నేను గిన్నీస్ రికార్డ్ కొట్టగలనే ఆశ అయితే నాకు ఉంది సార్. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్. మీరు కంపల్సరీ అలా చేయాలని చెప్పి మేము స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకోటి, మీరు ఏదైనా ఫీల్డ్లో ఇంతకుముందు ఇదే ఫీల్డ్లో మీరు ఏం చేశారు సార్, లేదా ఇంతకుముందు ఏదైనా చేస్తున్నారా మీరు? నేను ఇదివరకు కొన్ని బొమ్మలు తయారు చేసి ఎగ్జిబిషన్లో పెట్టేవాళ్ళండి. చాలా మంది చూసి నువ్వు బాగా చేసావు అనేవారు. తర్వాత అలాగే నేను నా కుటుంబం గడుపుకుంటూ, నేను ఈ బొమ్మలు చెప్పుకుంటూ నా కుటుంబం గడుపుకుంటూ వచ్చానండి. అయితే నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను పెళ్లి కొట్టు. అయితే నేను ఇటీవల నాకు కొంచెం నాకు అనారోగ్య కారణంగా అనారోగ్యం వల్ల నేను ఇంట్లోనే ఉన్నానండి. ఇంట్లో నుండి ఏదైనా సాధించాలనే తపనతో నేను చేయడం జరిగిందండి. ఇంకా నేను ఇంకా అనేక రకాల ప్రతీది కూడా ఎవరిని ఏ ఫోటో పంపించినా ఎలాంటి బొమ్మనైనా సరే నా అగ్గిపుల్లపై నేను ఒదిగించగలనండి, అంత నీట్గా చెక్కగలను. అది నాకు దేవుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైనా బొమ్మ చెక్కమని, లేదన్నా ఒక వ్యక్తి బొమ్మలో చెక్కమని చెప్తే మీరు చెప్తారు, కానీ అది అప్పటికప్పుడు చెప్తే మీరు చెక్కగలరా, లేదా మీకు ఒక టైం కావాలా ఏంటి సార్? నాకైతే అగ్గిపుల్ల మీద కనీసం 2-3 గంటలు టైం పడుతుందండి. దానిపైన మళ్ళీ పెయింటింగ్ కూడా చేయగలను, అది ఒక రోజు టైం పెట్టేస్తుందండి. పెయింటింగ్ మినిమం ఏదైనా ఒక రోజు, ఒక బొమ్మ వచ్చి ఒక రోజు పడుతుందండి. అయితే ఇప్పుడు దాన్ని నేను ఒక 2-3 గంటల దాకా 2-3 గంటలు చేయగల రీతిగా తయారు వచ్చానండి. ఎలాంటి బొమ్మనే సరే నేను అగ్గిపుల్ల మీద ఒదిగి చేయగలననే నమ్మకం నాకు కలిగిందండి. ఇప్పుడు మనం మన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా మన ఈయన స్థానం సంపాదించుకున్నారు సురేష్ గారు. ఈయన ఇలాగే మరి ఇంకొక కొత్త ప్రయోగం చేస్తున్నారు, అది కూడా సక్సెస్ అయిన అభివృద్ధి పొందాలని మేము అనుకుంటున్నాం.
మా బిఫైనెస్ ఛానల్ ద్వారా కోరుకున్నాం. అండ్ ఇంకోటి ఇటువంటి ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించి ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళని ప్రోత్సహించి ఇంకా అభివృద్ధి చేసి వీళ్ళు మరి ఒక ముందున్న స్థానానికి వెళ్ళి మరి కొంతమందికి వీరు మార్గదర్శకంగా నిలబడతారని మేము ఆశిస్తున్నాము. ఈ ఈ వారం ఈ వ్యక్తి గారితో మనం స్టోరీ తీసుకోవడం జరిగింది. మరి ఒక వారం వేరొక కొత్త వ్యక్తి మీద మనం తీసుకోవడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి V5 న్యూస్, మన వెస్ట్ గోదావరి ఏలూరు, స్టాఫ్ రిపోర్ట్ భాష.